హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఆ టాపిక్ ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మందికి గుండె నొప్పిలాగా అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ అది గ్యాస్ట్రిక్ సమస్య అన్నమాట. సో సాధారణంగా ఇంటెస్టైన్లో అంటే ప్రేగుల్లో గ్యాస్ అనేది ప్రతి మనిషిలో కూడా 200 ml డైలీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ గ్యాస్ ప్రొడ్యూస్ అవడానికి చాలా కాజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఏంటి అంటే మన శరీరంలో కొన్ని ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ జరిగినా, లేదా ఏరోఫేజీ అంటే కొంతమంది గాలిని ఎక్కువగా అన్నం తినేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా తాగేటప్పుడు కానీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది తెలియకుండానే. సో దీని ప్రాబ్లం వల్ల మనకి ఇంటెస్టైనల్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఫ్లాట్యులెన్స్ అని కూడా అంటాము ఇంగ్లీష్లో. అయితే ఎలాంటి ఇంటెస్టైనల్ గ్యాసెస్ అంటే ఈ ప్రేగుల్లో ఎటువంటి రకాల గ్యాసెస్ అనేవి ఉంటాయంటే, సాధారణంగా మనకి ఆక్సిజన్ అంటే జీవవాయువు ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉంటుంది, హైడ్రోజన్ వాయువు ఉంటుంది, నైట్రోజన్ వాయువు ఉంటుంది, దాంతోపాటు కొన్నిసార్లు మీథేన్ వాయువు కూడా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ మీథేన్ వాయువు అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, మనిషి ఇంటెస్టైన్ లో మనకి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు రకాల బ్యాక్టీరియా ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అనేది జనరల్ గా ఫర్మెంటేషన్ చేసినప్పుడు మనకి ఈ ఇంటెస్టైన్ లో గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఈ నార్మల్ గా ఈ ప్రొడ్యూస్ అయ్యే గ్యాస్ తో పాటు మనకి ఏ విధమైన కారణాల వల్ల గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే, సహజంగా ఎవరికైతే ఇనాక్టివ్ గా ఉంటారో అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా, ఎక్సర్సైజ్లు ఏమీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారో అటువంటి వారిలో గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే మసాలాలు ఎక్కువగా తీసుకుంటారో, లేదా కార్బనేటెడ్ బీవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారో, లేకపోతే సోడాలు ఇట్లా తాగుతూ ఉంటారో, వాళ్ళల్లో గ్యాస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది అన్నమాట. ఈ గ్యాస్ అనేది సాధారణంగా రెండు విధాలలో బయటకు వెళ్ళడం జరుగుతుంది. అది తేనుపుల ద్వారా బయటకు వెళ్తుంది, బెల్చింగ్, లేదా కొన్నిసార్లు మనకి రెక్టల్ ద్వారా కూడా గ్యాస్ అనేది బయటకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ గ్యాస్ పట్టేసినప్పుడు విపరీతమైన కడుపు ఉబ్బినట్టు అనిపించడం, వామిటింగ్స్ అయినట్టు అనిపించడం, లేకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పట్టేసినట్టు, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు. అయితే మరి గ్యాస్ ని ఏ విధంగా పంపించవచ్చు అంటే, కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే గనక ఈ గ్యాస్ ని మనం పంపించేయచ్చు. ఆ టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, గోరువెచ్చని నీరు తాగినట్లయితే గనక మనకి ఫీసెస్ ద్వారా అంటే మలము ద్వారా ఈ గ్యాస్ అనేది బయటకు వెళ్తుంది. సో ఎందుకు మలం ద్వారా బయటకు వెళ్తుంది, వాటర్ ఎందుకు ఎక్కువ తాగాలి అంటే గనక, మలము బయటకు వెళ్ళాలి అంటే మలబద్ధకం ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో దట్ ఈ మలం బయటకు వెళ్ళినప్పుడు దాంతోపాటు గ్యాస్ అనేది బయటకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ వాము వాటర్, వాము వాటర్ ద్వారా కూడా ఈ గ్యాస్ అనేది బయటికి వెళ్ళటం జరుగుతుంది. కొబ్బరి నీళ్ళు కూడా చాలా మేలు చేస్తాయి. అదేవిధంగా అల్లము, అల్లం టీ, టీ తాగిన హెర్బల్ టీస్ తాగినా కూడా వాటి ద్వారా కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, శారీరక వ్యాయామం అనేది అవసరం చాలా మటుకు. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేకపోతే యోగా ఇలాంటివి చేసినట్లయితే గనక మన శరీరంలో ఉన్న ఈ గ్యాస్ ని బయటికి పంపించవచ్చు. సో మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది, కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే గనక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో ఏ ఫుడ్ పర్టికులర్ గా పాలు, పాల పదార్థాలకి సంబంధించిన ఆహారం తీసుకుంటే గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చాలా మందులు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఆహారపు పట్టిక అనేది వేసుకుని, సో ఏ ఫుడ్ తిన్నప్పుడు మనకి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం కనుక్కొని దాని ద్వారా ఆ పర్టికులర్ ఫుడ్స్ ని కనుక అవాయిడ్ చేసినట్లయితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే సాధారణ గ్యాస్ అనేది మనం ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు. కొన్నిసార్లు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తో పాటు ఈ మలబద్ధకం ఉన్నా, లేదా విరేచన లూజ్ మోషన్స్ ఉన్నా, లేకపోతే బరువు తగ్గిపోతూ ఉన్నా, ఇటువంటి కండిషన్ లో మాత్రం డాక్టర్ ని సంప్రదించడం మంచిదన్నమాట. అంటే కొన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ గ్యాస్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో అది అండర్లయింగ్ డిసీజ్ ఏమన్నా ఉన్నా కూడా ఈ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది.
చిన్న అంటే సింపుల్ గా నార్మల్ గ్యాస్ అయితే గనక ఈ చెప్పిన ఈ టిప్స్ ద్వారా 100% రెక్టిఫై అవుతుంది. నేను చెప్పినట్టు ఈ మలబద్ధకం ఉన్నా లేకపోతే లూజ్ మోషన్స్ ఉన్నా బరువు తగ్గిపోతూ ఉన్నా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో పాటు ఖచ్చితంగా మీ వైద్యుణ్ణి సంప్రదించాలి. సంప్రదిస్తే గనక వాళ్ళు సూచనల మీదకు మీరు ఫాలో అయితే గనక ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు చాలా బెనిఫిట్ పొందారని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మరలా మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి.